తీసుకోవాలని చెప్పి శ్వేత జాతీయుల్ని సంపూర్ణంగా అవమానపరిచిన శ్వేత జాతీయుల్నే సంపూర్ణంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళిన మహానాయకుడు. అలాంటి మహానాయకుడు అలా ఉన్నప్పుడు నన్ను 10 సార్లు 10 మంది తిట్టుండొచ్చు నన్ను మహా అయితే. ఆ నాయకుడు స్ఫూర్తితోటి నేను పెద్ద మనసుతో వదిలేస్తాను అంతే. దీనికి కారణం ఏంటంటే ప్రజలు బాగుండాలి, కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదన్న ఒక ఆలోచన సదుద్దేశంతో భరిస్తాను. దాంట్లో భాగంగానే పొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉంటుంది. పై స్థాయి నాయకులు మాట్లాడిన కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గపు స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నాయకత్వపు లక్షణాలు పంచాయతీ స్థాయి నుంచి వార్డు స్థాయి ఎవరికున్నా కానీ దీన్ని అర్థం చేసుకుని పైకి వెళ్ళకపోతే నేను చేసే ప్రయోజనం ఆ ప్రాంతం వరకు నిష్ఫలం అవుతుంది. అందుకని దీంట్లో నేను అందరికీ మాట ఇస్తున్నాను, ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పవు, భరించాలి. ఒక మాట ఎక్కువ ఉంటుంది, ఒక మాట తక్కువ ఉంటుంది. అల్టిమేట్గా మన అందరికీ కావాల్సింది ప్రజా సంక్షేమం. కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేమి చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేమి ఉండాలి, మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి, ఎలాంటి పాలసీలు ఉండాలి, ఎలాంటి భవిష్యత్తు చూపించాలి, కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద వస్తుంది. కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి, పరిషత్తుల దగ్గర నుంచి, మొత్తం అన్ని విభాగాలు, స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ల వరకు జనసేన ఖచ్చితంగా 1/3 సీట్లు మనం తీసుకుంటాం. దాంట్లో ఎందుకంటే మీరందరూ ఈరోజు కూర్చుని పెద్దలు కూడా అందరూ కూడా కనీసం 1/3 వంతు మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది. ఇవన్నీ మాట్లాడుకున్నాం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు, ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను. ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం లేదంటే మండల స్థాయి, గ్రామ స్థాయి, పంచాయతీ స్థాయి, వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి. ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింపు చేసుకోవడానికి. టీడీపీకి మనం కలిస్తే ఏమైపోతుందంటే ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు, వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు, మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. ఇది ఇద్దరికీ మంచిది. ఇది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సిందే సంపూర్ణంగా, ఒక మాట అటున్నా ఆటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. అలాగే వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది, రిపబ్లిక్ డే RRR లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్ల, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు. మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాను. ఈసారి కలిసి పనిచేద్దాం.
ఎప్పుడు విడిపోయి మనం పలచన పడిపోయాం, ఈసారి కలిసి ఉన్నాం, చిక్కగా ఉన్నాం. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే ఒక్క వాక్యం నాకు మహావాక్యం అయిపోయింది. ఒక్కోసారి అదే నాకు శాపం కూడా అయిపోయింది. నేను ఎప్పుడు తగ్గించుకుంటాను, సహాయం చేసి కూడా తగ్గించుకుంటాను. అది నాకు బైబుల్ తాలూకు ఆ ఉద్భవ ఆ మహావాక్యం ఒకసారి నన్ను తగ్గించేస్తాయి. నేనేమనుకుంటానంటే, నేను భగవంతుడి వాక్యాన్ని నేను విన్నాను, చూసేవాళ్ళకి అది మరీ నన్ను నేను చంపేసుకున్నట్టుగా ఉంది, తగ్గించేసుకున్నట్టుగా ఉంది అని నేను ఒకసారి అనుకున్నప్పుడు, ఎప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు. దాన్ని క్రైస్తవుని పిలవండి, అల్లాని పిలవండి, లేదంటే ఈశ్వరుని పిలవండి, రామాన్ని పిలవండి, జగన్మాతని పిలవండి, ఆ సుప్రీం ఫోర్స్కి అది నిరాకారం. ఆ భగవతత్వం నన్ను ఎప్పుడు కాపాడింది. ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే, నిన్న మండపేట, ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు, వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు, ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైన 28 ఎగ్జాక్ట్ చెప్పండి, 28 దాదాపు 26 నుంచి 27, ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను నిన్నేం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపుకు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికే 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే చిచ్చి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మీద అథారిటీకి దారేదలు చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కోట వేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. అంటే నేను చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున. ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి, అప్పులకి
దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతల్ని, పరిస్థితుల్ని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడు ఇచ్చిన హ్యూమన్ రైట్, అది నా హక్కు, అది నా వాక్. నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు, గతంలో మీరు ఈ మాట అన్నారు, మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే, మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు, మీరు నన్ను తిట్టాలనుకుంటే సంపూర్ణంగా తిట్టను, నేను భరిస్తానని చెప్పాను. నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా. కేవలం మెచ్చుకోవడాలు ప్రైజెసే కాకుండా ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం తిట్లు తినటం, విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి. అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి?